హాయ్ అండి, నమస్తే. నేను మీ యమునా చౌదరి. వెల్కమ్ టు యమునా సోమ్ కిచెన్. ఈరోజు రెసిపీ బెండీ దహీ మసాలా. చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో నీళ్లు పోసి మీడియం సైజులో బెండకాయలు తీసుకొని చేతివేళ్లతోటి పాముకుంటూ శుభ్రంగా కడుక్కొని ఒక కాటన్ వస్త్రం సాయంతో తడి లేకుండా బెండకాయలను గుడ్డుతో ఒత్తుకుంటూ తుడుచుకోవాలి. ఇప్పుడు బెండకాయలను తీసుకుని రెండు వైపులా తొడిమిని తొలగించి మజ్జిగ రెండు ముక్కలు చెప్పున కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని పెరుగు, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు, శనగపిండి వేసుకొని బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం స్లైసెస్గా కట్ చేసుకొని పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, ధనియాలు, ఉప్పు వేసి బాగా దంచుకోవాలి. చూడండి, ఈ మాదిరిగా నూరుకోవాలి. ఇది ఇలా పక్కన పెట్టుకొని మీడియం సైజులో ఉన్న టమాటాలను తీసుకొని శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ కాగినాక కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసి ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత కారం, ఉప్పు వేసి వేయించుకోవాలి. బెండకాయలకు ఉన్న జిగురు పోయేంత వరకు బాగా వేయించుకొని టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇలా మగ్గిన తర్వాత దగ్గరికి అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. టమాటా పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో ఆయిల్ వేసి జీరా, సోంపు వేసి వేయించుకొని మనం ముందుగా నూరి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లాన్ని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందు రెడీ చేసుకున్న దహీ మసాలాని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒక 3 మినిట్స్ అలా ఉడక తర్వాత మనం వేయించుకున్న బెండకాయ టమాటాలని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చివరిలో కరివేపాకు 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి దగ్గరగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి. అంతేనండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్. ఇదే విధంగా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఎంత రుచిగా ఉన్నదో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.